नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु जीवीएमसी कोलुवुदीरिन कोत्त पालक वर्गम प्रमाणं चेयिंचिन प्रिसाइडिंग आफीसर वंशीनी ऊरिंचिन मेयर पदवी चेजारडंतो निराश मेयर पीठम पै महिला प्रथम पौरुरालकु की शुभाकांक्षलु वेल्लुवा महा अभिवृद्धि की अंकितमवुता डिप्यूटी मेयर श्रीधर वेल्लडी दिवंगत नेता वैएसआर को पार्टी प्रमुखुल निवाली पार्टी कॉर्पोरेटर्लकु प्रत्येक शिबिरं द्वारा सूचनलु ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జీవీఎంసీలో 9 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలనకు తెరపడింది ఇటీవల ఎన్నికైన నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రిసైడింగ్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు ముందుగా కార్పొరేటర్లకు కౌన్సిల్ హాల్లో తెలుగు అక్షరమాల ప్రకారం సీట్లు కేటాయించారు మేయర్ పోడియానికి కుడి వైపున అధికార పార్టీకి ఎడమ వైపున విపక్షాలకు సీట్లు కేటాయించారు కార్పొరేటర్లతో పాటు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు కూడా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొన్నారు మేయర్ డిప్యూటీ మేయర్లుగా పోటీ చేసి అభ్యర్థులను సభ్యుల్లో ఒకరు ప్రతిపాదించగా మరొకరు బలపరిచారు ప్రిసైడింగ్ అధికారి వి వినయ్ చంద్ నగర మేయర్ డిప్యూటీ మేయర్లుగా హరి వెంకట కుమారి జిఎన్ శ్రీధరలను ప్రకటించారు దీంతో తొలి రోజు సమావేశం ముగిసింది విశాఖ మేయర్ పదవి ఎవరిని ఒరిస్తుందనేది చివరి వరకు ఉత్కంటే గురువారం జరిగిన నగర మేయర్ ఎన్నికల్లో ఇదే జరిగింది 2012 సంవత్సరం నాటి తంతే మళ్ళీ పునరావృతమైంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలుకొని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఊరిస్తూ వచ్చిన ఈ పదవి చివరి నిమిషంలో చేజారిపోయింది విశాఖ మేయర్ పదవి విషయంలో చివరి నిమిషం వరకు ఎప్పుడు ఉత్కంటే 2012 సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖ మేయర్ ఎన్నిక కూడా జరిగింది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పేర్ల విజయ చంద్రను ఊరించిన మేయర్ పదవి అనూహ్యంగా ఆనాడు గాజువాక ప్రాంతానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన పులుసు జనార్దన్ను వరించింది ఇదిలా ఉండగా ఇప్పుడు యాదవ సామాజిక వర్గం మధ్యనే నగర మేయర్ పదవికి పోటీ ఏర్పడింది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్నే మేయర్ పదవి ఒరిస్తుందని అంతా అనుకున్నారు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కూడా వంశీకృష్ణ పేరే వినిపించింది అయితే జీవీఎంసీ ఎన్నికల ముందు గాని ఆ తర్వాత గాని మేయర్ అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించలేదు ఇదే విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసారెడ్డి స్పష్టం కూడా చేశారు మేయర్ ఎంపిక సీఎం జగన్మోహన్ రెడ్డి చూసుకుంటున్నారని తేల్చి చెప్పారు అదే విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ కూడా ఉద్ఘాటించారు ఈ పరిణామాలతో వంశీకి మేయర్ పదవి అందన ద్రాక్షేనన్న క్లారిటీ కొంతవరకు అప్పటికే వచ్చేసింది పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళనే నగర మేయర్ పదవిలో కూర్చోబెట్టాలనే ఆదేశించడంతో అనూహ్యంగా గొలగాని హరివెంకట కుమారిని ఆ పదవి వరించింది దీంతో మనస్తాపానికి గురైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అభిమానులు ఆందోళనకు దిగి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు మహావిశాఖ ప్రథమ మహిళగా గొలగాని హరివెంకట కుమారిని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది మేయర్ అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమె పేరును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు అనంతరం నగర మేయర్ గౌను ధరించిన ఆమెను మేయర్ కుర్చీ వద్దకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు దువ్వార ప్రామారావు బుద్ధ నాగజగదీశ్వరరావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరో ఎమ్మెల్సీ మాధవులు తోడ్కొని వచ్చి అధిష్టింపజేశారు
ప్రమాణ స్వీకారం తర్వాత ఆమెకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ సత్యవతి ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ జిల్లా ఎన్నికల అధికారి వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి కార్పొరేటర్లు కోఆపరేటర్ సభ్యులు అధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకారంతో విజయసాయిరెడ్డి సూచనలతో మంత్రులు పార్లమెంట్ సభ్యులు అధికారుల ప్రోత్సాహంతో నగరాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేస్తానని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఒక బీసీ మహిళగా నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి నాకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సార్ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసినందుకు విశాఖ నగరాన్ని మేము ఎంతో అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు సాయిరెడ్డి గారి విజయసాయిరెడ్డి గారి సూచనల మేరకు మేము అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం సార్ రానున్న రోజుల్లో నీటి సమస్యలు ఏమైనా ఉన్నా అది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వ్యవస్థలను కూడా మేము ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం సార్ విశాఖపట్నానికి పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణాన్ని వాళ్ళకి కల్పించే విధంగా మేము అభివృద్ధి చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తాం సార్ ఇంట్లో గృహిణి ఏ విధంగా అయితే తన సమస్యలను పరిష్కరిస్తుందో అలాగే విశాఖ నగరాన్ని కూడా అంతే విధంగా ఇంటి సమస్యలతో పోల్చి అంతే విధంగా సంస్కరిస్తుందని తెలియజేసుకుంటున్నాను సార్ మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా జిఎన్ శ్రీధర్ ఎన్నికయ్యారు శ్రీధర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి వి వినయచంద్ ప్రకటించారు నియామక పత్రాన్ని అతనికి అందజేశారు అతనితో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా శ్రీధర్కు వైసీపీ పెద్దలు కార్పొరేటర్లు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జిఎన్ శ్రీధర్ ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీలు సత్యనారాయణ సత్యవతి ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దలు అధికారుల సహకారంతో నగర అభివృద్ధికి వార్డు సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జిఎన్ శ్రీధర్ వెల్లడించారు 12 వరకు గతంలో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా ఇక్కడ పని చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఈ రోజు 2021 తన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు కౌన్సిల్లో అడుగు పెట్టడం జరిగింది మరి ఇంతవరకు ప్రజా ఇంతవరకు అధికారుల పాలన నడిచింది ఈ రోజు నుంచి ప్రజా పరిపాలన సాగుతూ ఉంది విశాఖపట్నం సిటీ మరి భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీగా మరి తయారు చేయడానికి మన బీచ్ దాలక మరి విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్నది ఏదైతే మన భారతదేశంలో మంచి గుర్తింపు ఉన్న బీచ్ కాబట్టి బీచ్ రోడ్ కానీ విశాఖపట్నం ఒక గ్రీనరీగా ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 25,000 కోట్ల మొక్కలతో ఒక గ్రీన్ సిటీని తయారు చేస్తామని మరి ఒక గ్రీన్ సిటీని తయారు చేయడానికి కానీ మరి విశాఖపట్నం అన్ని రోడ్లు అన్ని డ్రైన్స్ ప్రతి ముడికివాడలన్నీ కూడా మంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానీ ఈ రోజు నుంచే మేము దాని మీద పనిచేస్తామని మరి ఈరోజు నన్ను డిప్యూటీ మేయర్గా సెలెక్ట్ చేసినందుకు మరి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు గారు కానీ విజయప్రసాద్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రధాన రాజకీయ పక్షాలు తమ తమ కార్పొరేటర్లతో ప్రత్యేక రాజకీయ శిబిరాలను నిర్వహించాయి దీనిలో భాగంగా అధికార పార్టీ వైసీపీ సెంట్రల్ పార్క్లో తమ కార్పొరేటర్లతో ఈ శిబిరాన్ని నిర్వహించింది
గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు తమ కార్పొరేటర్లతో ప్రత్యేక రాజకీయ శిబిరాలు నిర్వహించాయి. అందులో భాగంగా అధికార పార్టీ వైసీపీ సెంట్రల్ పార్క్ లో నిర్వహించిన శిబిరంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంపీవీ సత్యనారాయణ, సత్యవతి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలు జల్లి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ అభ్యర్థులతో సెంట్రల్ పార్క్ నుండి జీవీఎంసీ కౌన్సిల్ హాల్ కు పాదయాత్రన చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. జగన్ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమమే జీవీఎంసీలో తమ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే తీరుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కు ప్రతి పొజిషన్లో కూడా, అది మంత్రివర్గంలో కానీ కింద చిన్న కింద స్థానం వరకు కూడా, పై స్థానాల నుంచి కింద స్థానాల వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంచుమించుగా 60% కేటాయింపు చేయడం జరుగుతుంది. మహిళలకు 50% పైగా మహిళలకు స్థానాలు కల్పించడం జరుగుతుంది. ఇది ఆయన యొక్క ప్రభుత్వ విధి విధానాల్లో ఒక భాగం. దాన్ని బట్టే ఈ యొక్క కూర్పు అన్నటువంటిది జరిగింది. ఇది నిజంగా సామాజిక న్యాయానికి అద్దం పడుతుంది అని నేను చెప్తాను. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, పరిపాలనా రాజధానిని కోరుకుంటున్నారు. సామాజిక న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలోనూ ఇటు జీవీఎంసీలోనూ అధికారంలో ఉండాలి అన్నటువంటి ఆకాంక్ష మేరకు ఈ యొక్క ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చరిత్రను తిరగరాశారు. కాలు బయట పెట్టకుండా, ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, ఒక ఓటు అడగకుండా తను చేసిన సంక్షేమ ఫలాలు, పథకాలు, అభివృద్ధి పథకాలు గెలిపిస్తే, అలాగే ఆనాడు ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు 90% పైగా మరి అమలు చేసి దేశంలో చరిత్ర సృష్టించారు. కాబట్టే ప్రజలు ఆ రోజు 2019లో ఏ నమ్మకం విశ్వాసంతో గెలిపించారో, ఇదే ఇవాళ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా హిందూపూర్ లాంటి ప్రదేశాల్లో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100% ఫలితాలు సంతృప్తికరంగా వచ్చినంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి పరిచయం. ఎలాంటి వివక్ష లేని పరిపాలన, ఎలాంటి అవినీతి లేని పరిపాలన. కాబట్టి దీనికి ఒక బాధ్యతగా తీసుకుని ఈ విజయాన్ని గర్వంగా తీసుకోకుండా వినయంగా తీసుకుని, వినమ్రంగా తీసుకుని ప్రజాసేవకి మేమందరం కూడా పునరంకితం అవుతామని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ముందుంచి ప్రజలు మా మీద ఉంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత ప్రజలు ఈ తీర్పుని ఇవ్వడం, పరిపాలనా రాజధానిని మరి ప్రజలు కోరుకుంటున్నారని అర్థమైంది. తప్పనిసరిగా మరి రాబోయే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఇక్కడి నుంచి పరిపాలన సాగించి విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారుల పరిపాలన నడిచిన జీవీఎంసీలో కొత్త పాలకవర్గం కొలువుతీరింది. 2005 సంవత్సరంలో గ్రేటర్ హోదా పొందిన తర్వాత 2007 సంవత్సరంలో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా 2012 ఫిబ్రవరి 12తో నాటి పాలకవర్గం గడువు ముగిసింది. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికలలో గెలుపొందిన కార్పొరేటర్ల ధ్రువపత్రాలను సిబ్బంది పరిశీలించి కౌన్సిల్ హాల్లోనికి అనుమతించారు. జీవీఎంసీ ప్రత్యేక అధికారి, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ చంద్ కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడ
ప్రధాన రాజకీయ పక్షాలు తమ తమ కార్పొరేటర్లతో ప్రత్యేక రాజకీయ శిబిరాలను నిర్వహించాయి. దీనిలో భాగంగా అధికార పార్టీ వైసీపీ సెంట్రల్ పార్కులో శిబిరాన్ని నిర్వహించగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నగరంలోని ఓ హోటల్లో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా కౌన్సిల్లో పార్టీ కార్పొరేటర్లు ఎలా మెలగాలో పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసరావు, శ్రీభరత్, దువ్వార రామారావు, బుద్ధ నాగజగదీశ్వరరావులు పలు సూచనలు సలహాలు అందించారు. ఎమ్మెల్సీ గారు మన దూరపుర రామారావు 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ రాజ్యాంగబద్ధంగా కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసైడింగ్ అధికారి వి వినయచంద్ ఇతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వావిలపల్లి ప్రసాద్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వి విజయసాయిరెడ్డి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో పార్టీ పెద్దల సూచనల మేరకు వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఏసీటీ న్యూస్ కు వావిలపల్లి వెల్లడించారు. 50వ వార్డు తరపున వావిలపల్లి ప్రసాద్ వైఎస్ఆర్ సిపి తరపున నేను కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను. జీవీఎంసీ ఎన్నికల్లో మా 50వ వార్డు తరపున నేను కంటెస్ట్ చేసేటప్పుడు ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చానో వాటిని అన్నింటినీ నిలబెట్టుకోవడానికి నేను సత్వితాల ప్రయత్నం చేస్తానని మరొకమారు మన ఏసీటీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, అలాగే మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కౌన్సిల్లో నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలా ఆనందపడ్డాను. సభ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా జీవీఎంసీలో ప్రజలు ఉన్న మౌలిక వసతుల ఏర్పాటుకి, అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి మేము అన్ని విధాలుగా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నాను. అదే సందర్భంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు అందరూ నగరాభివృద్ధికే సహకరించాలి. మనం కౌన్సిల్లో అడుగుపెట్టినంత వరకే మనకి పార్టీలు, అడుగుపెట్టిన తర్వాత పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రత్యేకంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని పెద్దలు విజయసాయిరెడ్డి గారు ప్రతి సభ్యులకు కూడా చెప్పి ఉన్నారు. అది తూచా తప్పకుండా అందరం కూడా పాటించగలమని హామీ ఇస్తున్నా. జీవీఎంసీ 35వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు రాజ్యాంగబద్ధంగా కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారి వి వినయచంద్ ఈయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విల్లూరి ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు. తనకు ఇంతటి గౌరవాన్ని కట్టబెట్టిన వార్డు ప్రజలకు, అభిమానులకు, అలాగే శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. అధికార పార్టీ పెద్దలకు తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, తనను నమ్మిన వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధికి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేందుకు వెనుకాడబోనని విల్లూరి స్పష్టం చేశారు. దీవెనలు అండదండలతో ఈరోజు కౌన్సిల్ అడుగు పెట్టడం జరిగింది. అందరికీ కూడా, మా ప్రజలందరికీ, అక్కలకి, చెల్లెమ్మలకు, తల్లులకు, అలాగే మా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రథమ పౌరురాలు మేయర్ గారు పొలగాని వెంకటకుమార్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో 35వ వార్డుకి అభివృద్ధి పదం వైపు నడిపించాలి. ఈ స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ఈ స్మార్ట్ సిటీలో భాగంగా మా 35వ వార్డు కూడా ముందుకు వెళ్ళాలి. దీనికి కోసం అని చెప్పేసి నేను అహర్నిశలు కూడా కృషి చేస్తానని, యూజీడీ లైను, డ్రింకింగ్ వాటరు, ప్రతిదీ కూడా అభివృద్ధి, ఎందుకంటే అతి పురాతనమైనది మా వన్ టౌన్ ప్రాంతం, దీనికి సంబంధించింది. ఎందుకంటే ఆధునిక నవీకరణ చాలా అవసరం. ఆధునిక నవీకరణ చేస్తేనే కానీ ఆ యూజీడీ పైప్ లైన్ కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆధునిక నవీకరణ చేసి సమస్యలు అనేవి లేకుండా అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని చెప్పేసి మీ అందరికీ కౌన్సిల్ సాక్షిగా మాటిస్తూ, మా 35వ వార్డుకి నిధులు మంజూరు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి
ప్రత్యేక వాళ్ళకు కూడా నేను సభముఖంగా ఒక సబ్మిషన్ తెలియజేస్తున్నాను. అవసరమైతే మా నిధుల కోసం మా 35వ వార్డు అభివృద్ధి కోసం నేను ఎంతకైనా సరే తగ్గుతానని, ఎందుకంటే 35వ వార్డు తాలూకా ప్రజలందరూ కూడా నా మీద అభివృద్ధి చేస్తానని నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నిర్వర్తించడంలో తన మన పన అనే స్వార్థం లేకుండా నేను ఎక్కడికైనా సరే ఎంత దూరం అయినా సరే వెళ్ళి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్లు తీసుకొని నిధులు మంజూరు చేసే దిశగా నేను ప్రతి ఒక్కరితో కూడా నేను సంప్రదింపులు జరిపి నిధులు మంజూరు చేయించుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, పార్టీతో అయితే నాకు విభేదాలు కానీ కోపాలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే 35వ వార్డు తరపు నుంచి నేను ఏదైతే పోటీ చేస్తాను అనుకున్నానో ఆ పోటీ చేస్తాను అనుకున్న సీటు కొన్ని అనివార్య కారణముల వల్ల ఇవ్వకపోవడం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. తప్పితే పార్టీలో ఉన్న పెద్దలు ఎవరు కూడా నన్ను ఏమీ అనలేదు. పార్టీలో ఉన్న పెద్దలతో నాకు ఈ రోజు కూడా ఎటువంటి విభేదాలు కూడా లేవు. 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ శశికళ రాజ్యాంగబద్ధంగా కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఈమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శశికళ ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు. తనకు ఇంతటి గౌరవాన్ని కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయిరెడ్డి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో పార్టీ పెద్దల సూచనలు సలహాల మేరకు వార్డును అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా కేవిఎన్ శశికళ అడ్వకేట్గా నేను ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన ప్రీతమ నేత పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మరియు మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు గారు వాళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో ఈరోజు నాకు 55వ వార్డులో కార్పొరేట్ అభ్యర్థిగా సీటు ఇచ్చారు. నేను వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈరోజు అత్యధిక మెజారిటీతో 55వ వార్డు నుంచి 50% రిజర్వేషన్ ద్వారా ఒక మహిళగా ఈరోజు నేను కార్పొరేట్ అభ్యర్థిగా ఈరోజు జీవీఎంసీ ఎలక్షన్లో విజయవంతంగా ఈరోజు కౌన్సిల్లో ఈరోజు అభ్యర్థిగా నా యొక్క విధులన్నింటినీ కూడా నిర్వహిస్తానని రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా లోబడి నేను పనిచేస్తానని ఈరోజు ఓట్ చేయటం జరిగింది. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన ఈ సీట్ని నేను తప్పకుండా ఆయన అయితే చక్కగా ప్రజారంజకంగా ఎలా పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సూచనల మేరకు ఆయన అందించిన చక్కటి పరిపాలన మరియు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వార్డులో ప్రజలందరికీ 100కి 100 పాలు అందజేస్తూ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా వాటిలన్నింటినీ కూడా పూర్తి చేసి 55వ వార్డుని ఒక అత్యధిక మంచి వార్డుగా 98 వార్డులో జగన్మోహన్ రెడ్డి గారికి మరియు విజయసాయిరెడ్డి గారికి మరియు మా ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారికి కానుకగా ఇస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవలో సదా ఉంటానని వారందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను. జై. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను చేపట్టింది. దీనిలో భాగంగా యూనియన్ విశాఖ డివిజన్ ఉద్యోగులు ద్వారకా కాంప్లెక్స్ సమీపంలోని ఎల్ఐసి భవనం వద్ద విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ విశాఖ డివిజన్ అధ్యక్షురాలు ఎం కామేశ్వరి మాట్లాడారు. ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందేనని, ఆ విధంగా కార్మికులు రాజీలేని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. సహించేది లేదని హెచ్చరించారు. నా పేరు కామేశ్వరి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ అధ్యక్షురాలని ఈరోజు 18 మార్చి 2021 మేము చేసేది ఒకరోజు సమ్మెలోకి వెళ్తున్నాము. మేము ఎల్ఐసిలో పనిచేసే అధికారుల సంఘం, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్స్ సంఘం, అలాగే క్లాస్ 3 అండ్ 4 ఎంప్లాయీస్ యూనియన్ కూడా మేము మొత్తం అందరం కూడా సమ్మెలోకి వెళ్తున్నాం జాయింట్ యాక్షన్ కింద. ఈ సమ్మె దేనికంటే ఎల్ఐసిలో ఐపీఓ తేవాలని చెప్పి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ సంవత్సరం చేసేయాలి, ఐపీఓ ఎలాగైనా తేవాలని ప్రయత్నిస్తుంది. ఐపీఓ తెస్తే అది ఒక ప్రైవేటీకరణకి మొదటి మెట్టు అనేది మా ఒపీనియన్. అందుకని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎల్ఐసి ఏదైతే ఉందో ఈరోజు 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్కి సర్వీసింగ్ చేస్తుంది.
అలాగే దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెట్టుబడులు పెడుతోంది. కేంద్ర బడ్జెట్ లో 25% నిధులు ఎల్ఐసి సమకూరుస్తుంది. ఈ రోజు ఇంత ఇంత బంగారు బాత లాంటి ఎల్ఐసి ని ఈ రోజు నిర్వీర్యం చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఈ సొమ్మంతా 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా పోరాటాలు జరుగుతున్నాయి. ఎల్ఐసి, జిఐసి, బ్యాంకులు, స్టీల్ ప్లాంట్ అన్ని రంగాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. అంచేత కార్మిక వర్గం ఐక్యం అయ్యి మేము ఈ విధానాలని, ప్రైవేటీకరణ విధానాలని తిప్పికొడతామని ఈ రోజు సమ్మె వల్ల మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎల్ఐసిలో క్లాస్ 3 అండ్ 1 క్లాస్ 1వ తరగతి ఆఫీసర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, 3-4 తరగతి ఉద్యోగులు అందరం ఐక్యంగా కలిసి ఈరోజు ఎల్ఐసిలో రాబోతున్న ఐపీఓని వ్యతిరేకిస్తూ ఈరోజు ఒకరోజు సమ్మె దేశవ్యాప్తంగా చేస్తున్నాము. ఐపీఓ అంటే దేశంలో ప్రభుత్వ రంగాన్ని తగ్గించి ప్రైవేటు వాటాదారులకి పెట్టుబడులను అమ్మడమే, ఇది ఒక రకంగా ప్రైవేటీకరణ దారితీయడమే. నిన్న ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని మేము ఏం చేయము, ఉద్యోగులతో రక్షణ ఉంటుంది, ఏమి అవదని చెప్తున్నారు. ఇది ఒక రకంగా వక్రీకరించడమే. ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలి, ప్రభుత్వ రంగం ఉద్యోగస్తులు ఏమైపోతామని మేము సమ్మె చేయట్లేదు. ఇది ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము సమ్మె చేస్తున్నాము. ప్రజలకు వ్యతిరేకమని చెప్తున్నాం కానీ ఏదో ఉద్యోగస్తులకి ఏదో నష్టం అవుతుందని చెప్పి మేము ఏదో సమ్మె చేయట్లేదు. కాబట్టి దీన్ని గ్రహించి ప్రజా వ్యతిరేకంగా ఉండే ఈ సమ్మె, ఏదైతే ఈ ప్రైవేటీకరణ విధానం ఉన్నాయో దీని వ్యతిరేకంగానే సమ్మె చేస్తున్నామని ప్రజలందరూ గ్రహించాలి. ఇది దేశ ప్రజలకి, దేశానికి నష్టం కానీ ఉద్యోగస్తులు ఏదో తమ ప్రయోజనార్థం ఈరోజు సమ్మె చేయట్లేదని గ్రహించి ఈరోజు ప్రజల మద్దతుతో పూర్తిగా ఏదైతే ఐపీఓ ఉందో, అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజా మద్దతుతో కేంద్ర ప్రభుత్వం తలలు వంచి విజయం సాధించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటామని ఈరోజు సమ్మె సందర్భంగా మేము నమ్ముతూ ఈరోజు సమ్మెకి అందరూ మద్దతు తెలియజేస్తాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జీవీఎంసీలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం, ప్రమాణం చేయించిన ప్రిసైడింగ్ ఆఫీసర్. వంశీని ఊరించిన మేయర్ పదవి చేజారడంతో నిరాశ. మేయర్ పీఠంపై మహిళ, ప్రథమ పౌరురాలికి శుభాకాంక్షలు వెల్లువ. మహా అభివృద్ధికి అంకితమవుతా డిప్యూటీ మేయర్ శ్రీధర్ వెల్లడి. దివంగత నేత వైఎస్ఆర్ కు పార్టీ ప్రముఖుల నివాళి. పార్టీ కార్పొరేటర్లకు ప్రత్యేక శిబిరం ద్వారా సూచనలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.